ఈరోజు ఈ వీడియోలో మనం రోజూ యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనకు తెలియని కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? ఫ్రూట్ జ్యూసెస్. చాలామంది ఈ ఫ్రూట్ జ్యూస్లు నిజంగానే పండ్లతో తయారవుతాయని, ఇవి హెల్త్కి మంచివని అనుకుంటూ ఉంటారు. టీవీలో వచ్చే యాడ్స్ కూడా మనకు వీటిని అలాగే చూపిస్తాయి. అసలు వీటిలో ఏముందో ఇప్పుడు చూద్దాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజుకి 20 గ్రాములు అంటే 5 టీ స్పూన్ల కన్నా ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మనం ఇష్టపడి తాగే ఈ 600 ml ఫ్రూటీ లేదా మాజా బాటిల్లో నిజమైన మామిడి జ్యూస్ కేవలం 19% మాత్రమే ఉంటుంది, అంటే పావు భాగం కన్నా తక్కువ. మిగతాదంతా ప్రాసెసింగ్ చేసిన చక్కెర, నీళ్లు, ఫుడ్ కలర్ కెమికల్స్. ఈ బాటిల్లోని ప్రతి 100 ml జ్యూస్ లో 13 గ్రాముల చక్కెర ఉంటుంది. 600 ml ఉన్న ఈ బాటిల్లో 78 గ్రాముల చక్కెర, అంటే దాదాపు 20 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ఇక 2.5 లీటర్లున్న ఈ ఫ్యామిలీ ప్యాక్ బాటిల్లో అయితే 70 నుంచి 80 టీ స్పూన్ల షుగర్ ఉంటుంది. మనం ఒక గ్లాస్ ఈ ఫ్రూట్ జ్యూస్ ని తాగినప్పుడు మనకు తెలియకుండానే 40 గ్రాముల చక్కెర, అంటే దాదాపు 10 టీ స్పూన్ల చక్కెర మన బాడీలోకి వెళ్తుంది. నార్మల్ గా అయితే ఇంత చక్కెరని మనం ఒకేసారి తింటే మనకు వాంతులవుతాయి. అలా వాంతులవ్వకుండా ఉండడానికి ఈ జ్యూసెస్ లో ప్రాసెసింగ్ చేసిన షుగర్ ని యూజ్ చేస్తారు. ఎప్పుడో ఒకసారి కొద్దిగా వీటిని తాగితే ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్ గా గనక వీటిని తీసుకుంటే వీటిలో ఉన్న షుగర్ వల్ల మన బాడీలోని షుగర్ పెరిగి మనం హాస్పిటల్లో పడాల్సి వస్తుంది. నిజానికి ఈ 600 ml బాటిల్లో ఒక్క మామిడి పండు నుంచి వచ్చేంత జ్యూస్ కూడా ఉండదు. వీటిలో ఎంత షుగర్ ఉంటుందంటే వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వీటిని తాగరు. కావాలంటే మీరే చూడండి. ఇప్పుడు ఈ చలనచిత్ర కథానాయకి మామిడి పండ్ల రుచిని ఆస్వాదించడానికి రెడీ అయింది. మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంది. వావ్, ఆశ్చర్యం! ఒక్క చుక్క కూడా ఈమె తాగకుండా మామిడి పండ్ల రుచిని ఆస్వాదించింది. పేరుకే ఇవి మామిడి పండ్ల జ్యూస్, లోపలంతా చక్కెర మాత్రమే. వీటికి బదులు ఒక మామిడి పండును తీసుకుని దాని జ్యూస్ తీసి 1/2 లీటర్ నీటిని, కాదు 1 లీటర్ నీళ్లను దాంట్లో పోసి తాగడం బెటర్. 2, గ్రీన్ టీ. మనందరికీ తెలుసు, ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీని బరువు తగ్గడానికి ఒక మంచి మెడిసిన్ లాగా యూజ్ చేస్తున్నారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ రెండూ ఒకే చెట్టు నుంచి వచ్చినా బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీ 2 రెట్లు రేట్ ఎక్కువ. అసలు నిజంగా గ్రీన్ టీ బరువును తగ్గిస్తుందా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రీన్ టీలో 4 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఈజీసీజీ. దీనివల్లే మనం బరువు తగ్గుతాం. ఒక కప్పు గ్రీన్ టీలో 50 మిల్లీగ్రాముల ఈజీసీజీ ఉంటుంది. సైన్స్ ప్రకారం ఈ గ్రీన్ టీ మన ఫ్యాట్ బర్న్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే గ్రీన్ టీ మన బరువుని తగ్గిస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ మెయిన్ విషయం ఏంటంటే ఈ గ్రీన్ టీ చాలా తక్కువ మొత్తంలో మన బరువును తగ్గిస్తుంది. అది ఎంతంటే, అమెరికన్ రీసెర్చర్ ఓర్మస్బి చేసిన ఒక స్టడీ ప్రకారం రోజుకు 4 కప్పుల గ్రీన్ టీని 4 రోజుల పాటు తీసుకోవడం వల్ల మీరు మీ బరువులో 0.5% తగ్గొచ్చు. అంటే మీ బరువు 100 కేజీలు అనుకుంటే 4 రోజుల పాటు మీరు 4 కప్పుల చొప్పున గ్రీన్ టీ తాగడం వల్ల మీ బరువులో 1/2 కిలో వరకు తగ్గుతుంది. అది కూడా మీరు ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేస్తేనే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గ్రీన్ టీ మీ బరువుని ఎంత తగ్గిస్తుందో. గ్రీన్ టీ మీ బరువుని ఎఫిషియెంట్ గా తగ్గించాలి అంటే మీరు రోజుకి 750 మిల్లీగ్రాముల ఈజీసీజీని తీసుకోవాల్సి ఉంటుంది, అంటే దాదాపు 15 కప్పుల గ్రీన్ టీని మీరు తాగాల్సి ఉంటుంది. 15 కప్పులే కదా, ఏముంది, తీసుకుంటే పోలే బరువు తగ్గొచ్చు అని మీరు అనుకునేరు. మీరు తాగే ఒక కప్పు గ్రీన్ టీలో 50 మిల్లీగ్రాముల ఈజీసీజీతో పాటు 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే రోజుకి 4 లేదా 5 కప్పులకు మించి గ్రీన్ టీని తాగడం కరెక్ట్ కాదు. మరి గ్రీన్ టీని తాగేవాళ్ళు కొంచెం బరువు తగ్గినట్టుగా కనిపిస్తారు ఎందుకు అని మీరు అడగొచ్చు. గ్రీన్ టీ అనేది ఒక 0 కేలరీ డ్రింక్. దీంట్లో నార్మల్ టీలో లాగా 30 కేలరీల చక్కెర, 70 కేలరీల పాలు, ఈ రెండూ ఉండవు. రోజుకు దాదాపు 100 కేలరీలు ఇక్కడే కట్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ కనిపిస్తుంది. అంతేకాని గ్రీన్ టీని తాగడం వల్ల ఏదో భారీ మొత్తంలో బరువు తగ్గుతారు అనుకుంటే అది అబద్ధం. 2 కప్పుల గ్రీన్ టీయే గనక నిజంగా బరువును తగ్గించగలిగితే ఈరోజు ఈ భూమి మీద 500 మిలియన్ల ప్రజలు డయాబెటీస్తో, 2 బిలియన్ల ప్రజలు ఓవర్ వెయిట్తో ఉండేవాళ్ళు కాదు. గ్రీన్ టీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మీరు గ్రీన్ టీని కేవలం బరువు తగ్గడానికే యూజ్ చేస్తున్నట్టయితే దీనికి బదులు మంచి ఎక్సర్సైజ్ని చేయడం బెటర్. 3, హెల్త్ డ్రింక్స్. మా డ్రింక్ తాగితే మీ పిల్లలు 2 రెట్లు ఎత్తు పెరుగుతారు. మా డ్రింక్ తాగించండి, దీంట్లో ఉన్న 36 విటమిన్స్ మీ పిల్లోడి బ్రెయిన్ ని కత్తిలాగా మార్చేస్తాయి. ఇలాంటి యాడ్స్ ని మనం రోజు టీవీల్లో చూస్తూనే ఉంటాం. అసలు ఈ డబ్బాల్లో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజుకి 20 గ్రాములు అంటే 5 టీ స్పూన్ల కన్నా ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఫస్ట్ వీటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కనుక మనం చెక్ చేస్తే బోన్విటాలో ప్రతి 100 గ్రాములకి 37 గ్రాములు చక్కెరే. హైట్ ని 2 రెట్లు పెంచుతామని చెప్పే కాంప్లాన్ లో కూడా ప్రతి 100 గ్రాములకి 27 గ్రాములు చక్కెరే. అట్లాగే హార్లిక్స్ లో కూడా ప్రతి 100 గ్రాములకి 14 గ్రాముల చక్కెర ఉంటుంది.
ఇక ప్రోటీన్ల విషయానికి వస్తే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక మనిషికి రోజుకి 45 నుంచి 65 గ్రాముల ప్రోటీన్ కావాలి. 20 గ్రాముల బోర్నివీటా తాగితే మనకు లభించేవి కేవలం 1.4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే. అలాగే 20 గ్రాముల కాంప్లాన్ తాగితే మనకు లభించేది 2.4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే. 20 గ్రాముల హార్లిక్స్ తాగినప్పుడు మనకు లభించేది 2.2 గ్రాముల ప్రోటీన్ మాత్రమే. మనకు రోజుకు కావాల్సింది 45 నుంచి 65 గ్రాముల ప్రోటీన్, కానీ వీటి ద్వారా మనకు లభించేది కేవలం ఇంత. రోజు 2 సార్లు వీటిని తాగినా ఇవి మనకు కావలసిన ప్రోటీన్స్ని మాత్రం భర్తీ చేయలేవు. అలాగే డి విటమిన్ని కనుక మనం చూస్తే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా రోజుకి 15 మైక్రోగ్రాముల డి విటమిన్ కావాలి. వీటి ద్వారా మనకు లభించేది 3 నుంచి 4 మైక్రోగ్రాములు 3 నుంచి 4 మైక్రోగ్రాములు 4 నుంచి 5 మైక్రోగ్రాములు. బోన్విటాలో మనకు రోజుకు కావాల్సిన దానికన్నా 3 నుంచి 4 రెట్లు తక్కువ విటమిన్స్ ఉన్నాయి. ఇక కాంప్లాన్ విషయానికి వస్తే ఇది మీ పిల్లాడి యొక్క హైట్ని 2 రెట్లు పెంచుతుంది, ఇది క్లినికల్లీ ప్రూవ్డ్ అని వీళ్ళు చెప్పడానికి మెయిన్ రీజన్ 2008లో వీళ్ళు 900 మంది పిల్లలపై చేసిన క్లినికల్ ట్రయల్స్. ఆ రీసెర్చ్లో ఫస్ట్ ఈ 900 మంది పిల్లల్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ కేటగిరీ పిల్లలకి కేవలం ఫుడ్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. రెండవ కేటగిరీలో ఉన్న పిల్లలకి ఫుడ్తో పాటు నీటితో కలిపిన కాంప్లాన్ని ఇవ్వడం జరిగింది. మూడో కేటగిరీలో ఉన్న పిల్లలకి ఫుడ్తో పాటు పాలలో కలిపిన కాంప్లాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా 1 ఇయర్ పాటు ఇచ్చి 1 ఇయర్ తర్వాత రిజల్ట్స్ని చూస్తే పాలలో కాంప్లాన్ కలుపుకుని తాగిన పిల్లలు మొదటి కేటగిరీలో ఉన్నటువంటి పిల్లల కన్నా 2 రెట్లు ఎక్కువ ఎత్తు పెరిగారని వీళ్ళు చెప్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ స్టడీకి కావాల్సిన డబ్బుని హింజ్ అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఎవరి హింజ్ అంటారా, ఈయనే కాంప్లాన్ యొక్క ఓనర్. ఇది నేనే ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేసుకుని నేనే ఎగ్జామ్ రాసి నేనే మార్కులు వేసుకోవడం లాంటిది. కాంప్లాన్ తాగితే 2 రెట్లు ఎత్తు పెరుగుతారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని 2010లో మహారాష్ట్రకి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లాన్ మీద ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది. అసలు మెయిన్ విషయం ఏంటంటే మన హైట్ అనేది 70 నుంచి 80% మన పూర్వీకులు మన పేరెంట్స్ యొక్క జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటిని మార్చడం ఎవ్వడి వల్ల కాదు, మిగిలిన 20% మాత్రమే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తున్నాం, ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాం అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. మరో మెయిన్ విషయం ఏంటంటే మీ పిల్లాడు కరెక్ట్గా ఫుడ్ని తీసుకుంటున్నట్టయితే మీరు దీన్ని యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం తినే ఫుడ్లో వీటిలో ఉండే వాటికన్నా ఎక్కువ పోషకాలుంటాయి. ఉదాహరణకి 100 గ్రాముల కాంప్లాన్లో 30 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటే అదే 100 గ్రాముల గ్రీన్ క్యాప్సికంలో 123 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుంది. 100 గ్రాముల కాంప్లాన్లో 318 MCGల ఏ విటమిన్ ఉంటే అదే 100 గ్రాముల బంగాళాదుంపలో 1043 MCGల ఏ విటమిన్ ఉంటుంది. 100 గ్రాముల కాంప్లాన్లో 70 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటే బీన్స్ లో 213 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వీటిలో ఏ ఒక్క కంపెనీ కూడా మేము దీనికి ష్యూరిటీ ఇస్తామని మీకు చెప్పదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 4 టూత్పేస్ట్. 80% డెంటిస్టులు రికమెండ్ చేసిన టూత్పేస్ట్ మాది. 25 గంటల తాజా శ్వాసిస్తుంది మా టూత్పేస్ట్. ఇలాంటి యాడ్స్ ని మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. అసలు ఈ టూత్పేస్టులు ఇంత బాగా పనిచేయడానికి దీంట్లో ఏం కలుపుతున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో దొరికే కొన్ని టూత్పేస్ట్లలో ట్రైక్లోజన్ ఉంది. ఈ ట్రైక్లోజన్ అనేది అత్యంత ప్రమాదకరమైన కెమికల్. కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ కూడా చేశారు. దీన్ని కొన్ని రకాల పెస్టిసైడ్స్ డిటర్జెంట్స్ లో యూజ్ చేస్తారు. 2016లో దీన్ని సబ్బుల్లో వాడటాన్ని బ్యాన్ చేశారు. ఇది గనక మన కడుపులోకి వెళ్తే మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. ఈ టూత్పేస్ట్ లో ఉన్న మరో కెమికల్ ఫ్లోరైడ్. ఈ ఫోటోస్ ని ఒకసారి చూడండి. ఫ్లోరైడ్ ఉన్న నీళ్ళని తాగడం వల్ల ఇలా జరిగింది. మనం ప్రస్తుతం వాడుతున్న 80% టూత్పేస్ట్లలో ఈ ఫ్లోరైడ్ ఉంది. ఇది మన పంటి యొక్క ఎనామిల్ ని రిపేర్ చేస్తుందని దీన్ని టూత్పేస్ట్లలో యూజ్ చేస్తున్నారు. కొంతమంది డెంటిస్టులు దీన్ని లిమిట్ లో యూజ్ చేస్తే ప్రాబ్లం లేదని చెప్తే మరికొంతమంది డెంటిస్టులు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. ఏది ఏమైనా మోతాదుకు మించిన ఫ్లోరైడ్ ఒక పాయిజన్ తో సమానం. కేవలం 3 గ్రాముల ఫ్లోరైడ్ కడుపులోకి వెళ్తే 60 కేజీల మనిషి కూడా చనిపోతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ అనేది. ఇది డైరెక్ట్ గా మన బ్రెయిన్ లోని హిప్పో క్యాంపస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ ఈ టూత్పేస్ట్లని తయారు చేసే కంపెనీలకు తెలుసు. అందుకే టూత్పేస్ట్ డబ్బాల మీద ఒక చివర్లో దీన్ని మింగకూడదు. 6 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బ్రష్ చేసుకోవాలి అని చిన్న చిన్న అక్షరాలతో రాసుంటుంది. వీళ్ళు చూపించే యాడ్లో ఒక 5 సెకండ్ల పాటు 6 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు తప్పకుండా ఎవరైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే దీన్ని యూజ్ చేయాలి అని చెప్పొచ్చు కదా, అలాంటివి మాత్రం చెప్పరు. నాకు ఒక్క విషయం మాత్రం ఇంకా అర్థం కాలేదు. 1920లో ఈ కంపెనీ ఇండియాకు వచ్చినప్పుడు బొగ్గు మరియు ఉప్పుతో పండ్లు తోముకుంటే అవి సరిగ్గా క్లీన్ చేయవు అని యాడ్ని ప్రమోట్ చేసింది. ఇప్పుడు అదే కంపెనీ మీ పేస్ట్లో ఉప్పుందా, మీ పేస్ట్లో చార్కోల్ ఉందా అంటూ అదే బొగ్గు ఉప్పుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ ని అమ్ముతుంది. ఒక్క బొగ్గు ఉప్పే కాదు, నిమ్మకాయలు, వేపాకు, పుదీనా, తులసి, ఆఖరికి వాటర్ మిలన్ పేస్ట్ కూడా వీళ్ళ దగ్గరుంది. ఇక మన పతంజలి వాళ్ళు కూడా ఆయుర్వేదాన్ని బతికిస్తున్నాం, మా ప్రొడక్ట్స్ అన్ని ఫుల్ న్యాచురల్ అంటూ లేబుల్ వేసి వీళ్ళు కూడా టూత్పేస్ట్లలో ఫ్లోరైడ్ ని మిక్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు నడుస్తున్న మార్కెటింగ్. తప్పు వాళ్ళది కాదు, మనది.
కొనే ముందు డబ్బా పైనేముందో చూడడం కాదు, డబ్బా వెనకాలన్న ఇంగ్రీడియంట్స్ ని ఒక్కసారి చదివితే చాలు, దాంట్లో ఏముందో మనకే అర్థమవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే ఈ ఫ్లోరైడ్ ట్రైక్లోజిన్ ఉన్న టూత్ పేస్ట్లను మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలు మనకు తెలియకుండానే దీన్ని మింగే చాయిస్ ఉంది. కాబట్టి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి లేని టూత్ పేస్టులు కూడా మార్కెట్లో దొరుకుతాయి, వాటిని చూసి కొనుక్కోండి. చివరిగా ఒక్క విషయం, 2 రెట్ల హైట్ని పెంచే ఈ కంపెనీలు చైనాకెళ్ళి అక్కడ వాళ్ళని హైట్ని ఎందుకు పెంచవు? 2 వారాల్లో నిగారింపు అని చెప్పే ఈ కంపెనీలు ఆఫ్రికాకెళ్ళి వాళ్ళని మార్చొచ్చు కదా, ఎందుకు మార్చవు? ఎందుకంటే మనం వీళ్ళని నమ్మినంతా వేరే ఎవ్వరూ నమ్మరు కాబట్టి. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దీంట్లో ఎంతో కొంత విషయం ఉందనుకుంటే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.